తల్లి చెయ్యలేని మేలు ఉల్లి చేస్తుందనే ఓ పాత సామెత గుర్తు ఉంది కదా. అంటే ఉల్లికి ఉండే పవర్ అలాంటిది. మరి ఈ స్టోరీలో మాత్రం తల్లిలాంటి ఉల్లే ఇద్దరిని నిందితులను చేసింది. రెక్కలొచ్చిన ఉల్లి రేటు ఆ ఇద్దరిని దొంగలను చేసింది. మార్కెట్లో పెరిగిన ఉల్లి ధరల ప్రభావంతో కోటీశ్వరులు కావాలనే అత్యాశకు దారితీసింది. చివరకు అదే దురాశ ఆ యువకులను కటకటల పాలయ్యేలా చేసింది. ఇంతకీ ఈ ఉల్లి చోరీ కాదు కాదు సిల్లి చోరీ ఎక్కడని అనుకుంటున్నారా? ఒళ్ళుక్కేయండి. మీరు ఇంట్లో నుంచి బయటకెళ్లేటప్పుడు కిచెన్కు తాళం వేయడం మర్చిపోతున్నారా? మీ బంగారంతో పాటు ఉల్లిగడ్డలను కూడా బీరువాలో దాచిపెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. అవును, ఇప్పుడు మార్కెట్లో బంగారం కొనగలరేమో కానీ కిలో ఉల్లిగడ్డ కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి ఉల్లిని చోరీ చేస్తున్న దొంగలను చూసి అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మార్కెట్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇన్నాళ్లు నగలు నగదు చోరీలకు పాల్పడిన దొంగలు సైతం రూటు మార్చారు. ఇప్పుడు ఉల్లిగడ్డలే వారి టార్గెట్ గా పెట్టుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎంపీ అప్రోచ్, ఎండీ మోయుద్దీన్ అనే యువకులిద్దరూ గణేష్ మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. అదే మార్కెట్లో బత్తిని రామారావు ఉల్లి వ్యాపారం చేస్తున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. దీంతో కూరగాయల వ్యాపారుల కన్ను ఉల్లి బేరంపై పడింది. ఉల్లి చోరీకి పాల్పడి ఎలాగైనా లక్షాధికారిని కావాలనే అత్యాశ వారిని తప్పుదోవ పట్టించింది. నేను గణేష్ మార్కెట్ దగ్గర కూరగాయల మార్కెట్లో నేను 40 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నానండి. నేను 8 గంటలకి షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళానండి. వాళ్ళు మిర్చి వ్యాపారం చేసేవాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా మీ షట్టర్ బయట కొట్టి పట్టి తాళాలు పక్కకి వెళ్ళిపోయారు అని ఫోన్ చేస్తే నేను చక్కగా వచ్చి చూసేదాను. దాంట్లో 11 బస్తాలు ఉంటే 8 బస్తాలు తీసుకొని పోయారండి. దాని విలువ దాదాపు 50,000 సార్. రోజువారీగా ఎప్పుడులాగానే బిజినెస్ చేసుకుంటూ పోతున్నాము. మా పక్కన షాప్ వాళ్ళు చూసి ఉల్లిగడ్డ షాప్ పగలు కొట్టారు అని చెప్పి నన్ను ఫోన్ చేశాను. మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి 8 బస్తాలు తీసుకుని వెళ్ళిపోయారండి. ఉల్లిగడ్డల రేటు పెరగడం వల్లనే దొంగలు ఆఖరికి ఉల్లిగడ్డలు కూడా వదిలిపెట్టకుండా తీసుకుపోయారు. దాని సుమారు దాని కాస్ట్ వచ్చేసి 50,000 దాకుంటారు. ఉల్లిగడ్డలను కాజేయాలని అప్రోచ్ మొయిద్దీన్లు ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఈ నెల 11న అర్ధరాత్రి సమయంలో ఉల్లిగడ్డ వ్యాపారి దుకాణం తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 8 ఉల్లిగడ్డ బస్తాలను ఎత్తుకెళ్లారు. అనంతరం చోరీ చేసిన ఉల్లిగడ్డలను ఓ వ్యాపారికి విక్రయిస్తుండగా ఆ వ్యాపారి అడిగిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో అతడికి అనుమానం రావడంతో ఆ బస్తాలను వ్యాపారి రామారావుకు చెందినవిగా నిర్ధారించాడు. ఇక అప్పటికే ఉల్లిగడ్డలు చోరీ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధిత వ్యాపారి. కేసు విచారణ జరుపుతుండగానే నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. దీంతో దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి ఉల్లిగడ్డల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. తేదీ 11/12/19 రాత్రి అందాజు 1.5 గంటల సమయంలో బత్తిని రామారావు అనే ఉల్లిగడ్డల షాప్ నందు దొంగతనం జరిగిందంటే మరుసటి రోజు మాకు కంప్లైంట్ ఇస్తే అట్టి దరఖాస్తుపై మేము ఇన్వెస్టిగేషన్ కోసం గణేష్ మార్కెట్ వెళ్ళి అక్కడ చర్చ చేయగా అక్కడ 8 బస్తాల ఉల్లిగడ్డలు దొంగతనం జరిగిందని తెలిసింది. దాని గురించి మేము పరిశోధన నిమిత్తం ఎంక్వైరీ చేయగా మాకు ఇస్లాంపుర సంబంధించిన నాయబ్ మరియు అఫ్రోజ్ ఇద్దరు అక్కడ నుంచి దొంగతనం చేసినట్టు తెలిసింది. వాళ్ళు ఆ రోజు రాత్రి అక్కడే పనిచేసుకుంటూ గమనించి ఉల్లిగడ్డ రేట్ ఎక్కువ ఉన్నందువలన అటు షట్టర్ లాక్ బ్రేక్ చేసి గడ్డపాటతో బ్రేక్ చేసి అక్కడ నుంచి 8 బస్తాలు బైక్ మీద తీసుకుపోయి ఒక ఆటోలో కిరాయి మాట్లాడుకొని ఆటో నుంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మరుసటి రోజు హనుమాన్ నగర్ ఏరియాలో అదేవిధంగా వాడపల్లి ఇక్కడ అమ్ముతుంటగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి హనుమాన్ నగర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తే ఇప్పుడు అధికంగా ధరలు ఉండడం మేము దొంగతనం చేసి మా సొంత లాభం కోసం వాడుకున్నట్టుగా వాళ్ళు మాకు చెప్పారు. వాటి వారిని మేము 11 తారీఖు నాడు మధ్యాహ్నం మిర్యాలగూడ జైలుకు తరలించడం జరిగింది. డబ్బుపై అత్యాశ మనుషులను ఎంతకైనా దిగజారుస్తుంది అనడానికి ఈ ఉల్లిగడ్డల చోరీలే నిదర్శనం. సులువుగా ఎక్కువ డబ్బు వస్తుందంటే చాలు, ఎలాంటి నీచమైన పనులు చేయడానికైనా వెనుకాడడం లేదు కొందరు దుర్మార్గులు. అలాంటి జాదుగాళ్లు అమాయకులను టార్గెట్గా చేసుకుని మోసాలకు గురి చేస్తున్నారు. ఏదేమైనా అంతా చేసి చివరకు పోలీసులకు పట్టుబడి జైలులో ఊచలు లెక్క పెడుతున్నారు.